మిత్రులందరికి డిఎంఆర్ స్టడీస్ కు స్వాగతం. మనము ఈరోజు మహిళలకు ఓటు హక్కు కల్పించిన ముఖ్యమైన కొన్ని దేశాల గురించి చర్చించుకుందాం. అయితే ప్రపంచంలో అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ ఉన్నారు, కానీ ఏ దేశం ఎంత డెవలప్ అవుతూ ఉన్నా గానీ మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో ప్రతి దేశము కూడా వెనకంజు వేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మహిళలు కూడా పురుషులతో సమానము అనే భావనతో ఓటు హక్కు కల్పించిన కొన్ని దేశాల గురించి ఈ రోజు మనం ప్రస్తావించుకుందాము. అయితే మహిళలకు ఓటు హక్కు కల్పించడం కోసం చాలా దేశాలు వెనకంజు వేశాయనే విషయాన్ని మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫ్రాన్స్ దేశానికి స్వతంత్రం వచ్చినా కానీ వాళ్ళకి ఎప్పుడు ఓటు హక్కు వచ్చిందంటే 1946 వరకు కూడా మహిళలకు ఓటు హక్కు వచ్చిన దాఖలాలు లేవనే విషయాన్ని మీరు గ్రహించాలి. అంటే అన్నిట్లో మనం సమానం సమానం అని చెప్తూ ఉన్నాం కానీ మహిళలకు ఓటు హక్కు కల్పించడం కోసం అనేక దేశాలు వెనకంజు వేశాయనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకే ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది బిట్టు, మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటి, మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం ఏంది, అంటే మొట్టమొదటి పెద్ద దేశం ఏంది, మహిళలకు ఏ సంవత్సరంలో ఇండియా ఓటు హక్కు కల్పించింది, ఇలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం చెప్పుకోయే ముఖ్యమైన అంశం ఏమిటంటే మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశాలలో ముఖ్యమైన వాటిని కొన్నింటి తెలుసుకుందాం. చూడండి, మరి మొట్టమొదటి మనం ఏం తెలుసుకోవాలంటే మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనే దేశము మొట్టమొదటిసారిగా మహిళలకు ఏం కల్పించింది, ఓటు హక్కు అనేటువంటిది కల్పించింది. ఏ సంవత్సరంలో ఓటు హక్కు కల్పించింది అంటే 1893 మహిళలకు ఓటు హక్కు కల్పించిన విషయాన్ని మీరు గమనించాలి. 1893 అంటేనే భారతదేశంలో ఒక విషయం మీకు గుర్తు రావాలా, స్వామి వివేకానంద చికాగో సమావేశానికి కూడా ఎప్పుడు పోయాడంటే 1893 అమెరికాకి ఆ చికాగో సమావేశానికి పోయారనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే లింకప్ చేసుకోండి, మహిళలకు ఓటు హక్కు కల్పించినప్పుడే వివేకానందుడు కూడా అమెరికాలోని చికాగో సమావేశానికి పోయాడని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మొట్టమొదట మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్. ఎప్పుడు ఓటు హక్కు కల్పించింది, 1893 మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏదయ్యా అంటే న్యూజిలాండ్. న్యూజిలాండ్ అనేటువంటిది మొట్టమొదట మహిళలకు ఓటు హక్కు కల్పించిన విషయాన్ని మీరు గమనించాలి. ఏ సంవత్సరంలో కల్పించారు, 1893 ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్ అనే విషయాన్ని మీరు గమనించాలా. నెక్స్ట్, మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఇంకో దేశం ఏమిటంటే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ అంటారు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ అంటారు. ఈ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1924 ఏర్పాటు, అంటే అన్ని రష్యాలో ఉన్న కొన్ని ప్రదేశాలు కలిపి ఏమంటారంటే యుఎస్ఎస్ఆర్ అంటారు. అంటే యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాలో భాగం అనే విషయాన్ని మీరు గమనించాల. ఓకేనా? ఈ యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు కల్పించింది అంటే 1917 రష్యా విప్లవం అనేటువంటిది ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఆ రష్యా విప్లవం వచ్చిన తర్వాత 1918 ఏం చేసింది అంటే సార్వజనీన అంటే అర్థం ఏంటంటే అందరికీ ఓటు హక్కు కల్పించిన పెద్ద దేశం ఏమిటంటే యుఎస్ఎస్ఆర్. ఓకేనా ఫ్రెండ్స్? యుఎస్ఎస్ఆర్ ఏం చేసింది, ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు కల్పించిన పెద్ద దేశం ఏమిటంటే యుఎస్ఎస్ఆర్, మొట్టమొదటి దేశం ఏమిటంటే న్యూజిలాండ్ అనే విషయాన్ని గమనించాలా. అయితే యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1924 ఏర్పాటైంది. ఇది ఎప్పుడు విచ్ఛిన్నం అవుతుందంటే 1991 ఈ యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. అంటే దీన్ని మనం ఏ విధంగా అన్నాడానికి అవకాశం ఉంటుంది, రష్యా ఏమిటది, రష్యా. ఈ రష్యా ఎప్పుడు అందరికీ అంటే ఓటు హక్కు కల్పించిందంటే 1918 రష్యా విప్లవం 1917 వచ్చింది. ఆ విప్లవం అయిపోతానే ఓటు హక్కు కల్పించిన పెద్ద దేశం ఏమిటంటే రష్యా. పెద్ద దేశం ఏమిటి, రష్యా. ఇది ఫ్రెండ్స్ రష్యా గురించి. నెక్స్ట్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ దేశం కూడా మహిళలందరికీ ఓటు హక్కు కల్పించింది. ఎప్పుడు కల్పించింది మొత్తానికి, 1920 ఇంగ్లాండ్ దేశం చాలా డెవలప్ అయింది. అనేక దేశాలను పరిపాలించిన దేశం ఏమిటంటే ఇంగ్లాండ్ దేశం. అయినా కానీ ఆ దేశంలో మహిళలకి అనేటువంటి ఓటు హక్కు ఎప్పుడు కల్పించాల. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే 1914 ఓటు హక్కు కోసం ఒక సంఘంగా ఏర్పాటయ్యారు, ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు పోరాడుతూ ఉంటే
1918 సంవత్సరంలో కొంతమందికి మాత్రమే ఓటు కల్పించారు మహిళలకి. ఏ సంవత్సరంలో? 1918 సంవత్సరంలో కొంతమందికి. 1914 18 అంటే మీకు గుర్తు రావాల్సింది మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అవుతుంది, 1918 సంవత్సరంలో ఫస్ట్ వార్ అనేటువంటిది ముగుస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలా. అంటే ఆ వారు స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు, ఆ వారు ఎండ్ అయిన తర్వాత వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చారనే విషయాన్ని మీరు గమనించాలా. అయితే ఇంగ్లాండ్ దేశంలో అందరికి ఎప్పుడు ఓటు హక్కు కల్పించారంటే 1928 సంవత్సరంలో మహిళలందరికి కూడా ఓటు హక్కు కల్పించారు. అప్పటి నుంచి పురుషులు స్త్రీలు మధ్య కూడా సమానమనే భావన ఇంగ్లాండ్ దేశంలో వచ్చిందనే విషయాన్ని మీరు గమనించాలా. 1914 సంస్థ ఏర్పాటు చేసుకున్నారు, 18లో కొంతమందికి ఇచ్చారు, 28లో ఇంగ్లాండ్ లో అందరికీ ఓటు హక్కు అనేటువంటిది ఇచ్చారనే విషయాన్ని మీరు గమనించాలా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మహిళలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ టాపిక్ ను ఎంచుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అమెరికా. అంటే ఒక అతి సంపన్నమైన దేశము అమెరికాలో తీసుకున్నా గానీ అమెరికాలో కూడా పురుషులతో పాటు స్త్రీలకు సమానమనే భావన లేదనే విషయాన్ని మీరు గమనించాలా. వాళ్ళకి ఎప్పుడు అంటే అక్కడ నల్లజాతి వాళ్ళు శ్వేత జాతి వాళ్ళని చెప్పి ఇద్దరు రెండు రకాలు ఉంటారు. శ్వేత జాతి మహిళలకు కూడా ఎప్పుడు ఓటు హక్కు వచ్చిందంటే 1920 సంవత్సరంలో మాత్రం ఓటు హక్కు ఇచ్చారు. 1920 సంవత్సరంలో అమెరికాలో ఏ జాతి మహిళలకు ఓటు హక్కు లభించింది? శ్వేత జాతి మహిళలకు ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించాలా. అయితే లాస్ట్కి ఎప్పుడు వచ్చిందంటే నల్లజాతి వాళ్ళని అక్కడ ఎక్కువగా వేరు చేస్తూ ఉంటారు, అంటే బస్సు ఎక్కేది నిషేధిస్తూ ఉంటారు, వాళ్ళని స్కూల్ని చేర్పించుకోరు, ఇలాంటి ఎన్నో చేస్తూ ఉన్నారు. అయితే అమెరికాలో ఎవరై అంటే బాగా పోరాటం చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ అనమాట. అంటే ఇతను గాంధీ శిష్యుడిగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఒక గ్రంథం కూడా రాశాడు, నాకు ఒక కల ఉంది, నాకు ఒక కల ఉంది అనే గ్రంథాన్ని కూడా అంటే ఒక కంసం రాయడం జరిగింది. అంటే నల్లజాతుల మీద పోరాటం చేశారు. వాళ్ళకు కూడా ఎప్పుడు ఓటు హక్కు వచ్చిందంటే అమెరికా లాస్ట్కి 1965 సంవత్సరంలో నల్లజాతి వాళ్ళకు కూడా అమెరికాలో ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించారు. చూడండి, శ్వేత జాతీయుల వరకు ఎప్పుడో 1920లో ఇస్తే ఇలాగ వచ్చేసరికి ఎంత లేట్ అయిందో. అంటే మహిళలు చిన్న చూపు చూస్తారనే దానికి ఇది ఒక సంకేతంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, శ్వేత జాతి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1920లో. నల్లజాతి వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1968 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించాలా. ఇంకా నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది అంటే 1902 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏమిటంటే ఆస్ట్రేలియా దేశం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫిన్లాండ్. ఫిన్లాండ్ దేశం మహిళలకు ఎప్పుడు ఓటు హక్కు కల్పించింది అంటే 1906 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఒకసారి బాగా అవగాహన చేసుకోండి, ఏ బిడ్డ ఇచ్చినా కానీ మీరు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐస్లాండ్, డెన్మార్క్, ఈ రెండు దేశాలు మహిళలకు ఎప్పుడు ఓటు హక్కు కల్పించంటే 1915 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కును కల్పించాయి. ఏమేమి దేశాలు? ఐస్లాండ్ మరియు డెన్మార్క్. ఐస్లాండ్ మరియు డెన్మార్క్ అనే దేశాలు ఏ సంవత్సరంలో ఇచ్చాయంటే 1915 సంవత్సరంలో. నెక్స్ట్ పోలాండ్, పోలాండ్ మరియు జర్మనీ దేశాలు ఎప్పుడు ఓటు హక్కును కల్పించాయంటే 1919 అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోతానే ఈ రెండు దేశాలు మహిళలకు ఓటు హక్కును కల్పించాయి. జర్మనీ మరియు పోలాండ్ అనే దేశాలు ఎప్పుడు ఓటు హక్కును కల్పించాయి? 1919 సంవత్సరంలో ఓటు హక్కును కల్పించారనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ ఇటలీ. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోతానే ఇటలీ దేశం ఎప్పుడు ఓటు హక్కును కల్పించింది అంటే 1945 సంవత్సరంలో మహిళలందరికీ కూడా ఓటు హక్కును కల్పించారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఎవరు అక్కడ రాజు ముస్సోలిని అతను చంపేస్తారనమాట, అతను ఉరేసుకుంటాడు మొత్తం. అప్పుడు వాళ్ళకి ఓటు హక్కు అనేటువంటిది ఎప్పుడు లభించిందంటే 1945 సంవత్సరంలో. ఓకేనా. నెక్స్ట్ ఫ్రాన్స్కి ఎప్పుడు ఓటు హక్కు లభించిందంటే 1946 సంవత్సరంలో ఓటు హక్కు లభించింది. ఫ్రెంచ్ విప్లవం అయిపోయిన తర్వాత పురుషులందరికీ ఎక్కువ ఆధిక్యతనిచ్చారు, కానీ అప్పటి నుంచే పోరాడుతున్నారు మహిళలందరూ కూడా, మాకు ఓటు హక్కుని ఇవ్వండి, మాకు మీతో పాటు సమాన హక్కులు ఇవ్వండి అని చెప్పినా కానీ ఎవరు కూడా లెక్క చేయలే. లాస్ట్కి ఎప్పుడు లభించింది వాళ్ళకు ఓటు హక్కు? 1946 సంవత్సరం వరకు వాళ్ళకు ఓటు హక్కు అనేటువంటిది లభించలే. చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఏమని, మహిళలు అనేటువంటి వాళ్ళు పురుషులు చిన్న చూపు చూశారనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలా. లాస్ట్కి ఎప్పుడు వచ్చింది ఫ్రాన్స్కి? 1946 సంవత్సరంలో ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మీరు గమనించాలా. ఇంకా నెక్స్ట్ మన ఇండియా తీసుకున్నట్టయితే ఇండియా ఎప్పుడు ఓటు హక్కు లభించిందంటే 1950 సంవత్సరంలోనే, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు మన వాళ్ళు. ఆ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి భారతదేశానికి రాజ్యాంగం వచ్చినప్పుడే ఓటు హక్కు మహిళలకు కల్పించారనే విషయాన్ని మీరు గమనించాలి. చూడండి, దీన్ని బట్టి చూడండి, అన్ని దేశాలతో పోలిస్తే మన దేశమే ముందుందన్నమాట. అంటే స్వాతంత్రం రావడం లేట్ అయినా కానీ వచ్చిన వెంటనే ఓటు హక్కు కల్పించిన దేశం ఏమిటంటే మన భారతదేశం అనే విషయాన్ని మీరు
గమనించాలా. ఇంకా లాస్ట్ ఫైనల్లో ఇటీవల కాలంలో లాస్ట్ ఓటుకు స్త్రీలకు ఇచ్చిన దేశం ఏమిటంటే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేశం అనేటువంటిది ఎప్పుడు ఓటుకు కల్పించారంటే 1971 సంవత్సరంలో ఓటుకును కల్పించారన్నమాట. ఓకేనా? లాస్ట్ ఫైనల్ ఇటీవల కాలంలో చూడండి, అప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి వస్తున్నా కానీ మొన్ననే ఇచ్చారు, ఈ మధ్య 1971 సంవత్సరంలో. దీన్ని బట్టి అంటే పురుషులకు ఎక్కువ ఆధిక్యత ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఈ మహిళలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు మీరు తెలుసుకోవాలి. ఈ ఓటుకు ఎప్పుడు లభించిందో ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతున్నారు, కాబట్టి దీని మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. ఒక 5 నిమిషాలు కానీ చూసినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓటుకు ఏ దేశంకు సంబంధించి ఇచ్చినా కానీ మనం ఆ బిట్టు పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఈ బిట్టును చూసుకోండి, ఖచ్చితంగా మీరు బిట్టుకు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. స్విట్జర్లాండ్ 1971. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కానీ అంటే ఈ ఒక్కసారి చూడండి, మీకు కానీ మన వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.